నమస్తే, వెల్కమ్ టు ఐసీ న్యూస్. నేను లలిత. ఆంధ్ర మేధావుల సంఘం, ఇది అప్రకటితమా స్వప్రకటితమా? ఎవరి ప్రయోజనాల కోసం ఈ సంఘం? ఎవరు దీనిని అడ్డం పెట్టుకుని స్వలాభం పొందారు? ఇప్పుడు ఎవరు దీని స్థానంలో రాష్ట్ర మంచి కోసం పోరాడుతున్నారు? ఇప్పుడు ఇదే ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తున్న చర్చ. రవీందర్ రెడ్డి వర్ర, ఇప్పుడు ఈ పేరే సంచలనం. ఆంధ్ర మేధావుల సంఘాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది నాయకులు తమ స్వలాభం చూసుకున్నారని, అసలు ఇది స్వయం ప్రకటిత సంఘమే కానీ దీనికి ఎక్కడా వాళ్ళు ఒక సంఘంగా కానీ ఒక కొంతమంది వ్యక్తులుగా గ్రూప్గా కానీ ఏర్పడిన దాఖలాలు లేవని, ఇవి తమ స్వార్థ ప్రయోజనాల కోసమే వాడుకున్నారంటూ, ఇప్పుడు తాను ఆ సంఘానికి అధ్యక్షుడిగా, అలాగే ఆ సంఘాన్ని స్థాపించి ప్రతి జిల్లాకు కొంతమందిని సభ్యుల్ని అధ్యక్షుల్ని ఏర్పరిచారు. అసలు ఎందుకు ఆయన ఆంధ్ర మేధావుల సంఘాన్ని పెట్టాల్సి వచ్చింది? దీని గురించి ఆయన ఎందుకు పోరాడుతున్నారు? దీనికి సంబంధించిన అర్థార్థాన్ని ఆయన మాటల్లోనే విందాం. సో రవీందర్ రెడ్డి గారు, వెల్కమ్ అండి. నమస్తే. ముందుగా ఆంధ్ర మేధావుల సంఘం ఎందుకు పెట్టాలనుకున్నారు? ఈ ఆంధ్ర మేధావుల సంఘం ఇప్పుడు స్వయం ప్రకటిత మేధావుల సంఘం అధ్యక్షుడిగా చలసాని శ్రీనివాసరావు గారు ఉన్నారు మేడం. దాదాపు సమైక్య ఆంధ్ర ఉద్యమం సమయంలో ఈ ఆంధ్ర మేధావుల సంఘం అనేది పుట్టుకొచ్చింది. వీరు మంచి పనులు చేయకపోవడం వల్లనే ఈరోజు మేము ఎదురు తిరిగి మళ్ళీ ఆంధ్ర మేధావుల సంఘం అనేది ఉన్నత విద్యావంతులచే కొత్తగా రాష్ట్ర ప్రయోజనాల కోసము ప్రజల సమస్యల మీద పోరాడడం కోసం మాత్రమే మేము పనిచేయాలని మళ్ళీ కొత్తగా నిర్మించాం. అసలు ఆంధ్ర మేధావుల సంఘం అంటే ఈ పేరు చెప్పగానే ఎక్కువగా మీరు అన్నట్టు చలసాని శ్రీనివాస గారి ఇన్నాళ్ళు ఉండేవారు. ఎందుకు అసలు ఆయనకు మీకు విభేదాలు ఎందుకు వచ్చినాయి? మీరు ప్రత్యేకించి ఆంధ్ర మేధావుల సంఘాన్ని ఎందుకు పెట్టాలనుకున్నారు? చలసాని శ్రీనివాసరావు గారు ఒక్కరు, ఆయన ఒక్కరే ప్రొజెక్ట్ అవుతూ ఆయన 2009-10 అటెంప్ట్ సమైక్య ఆంధ్ర ఉద్యమం సమయంలో పరకాల ప్రభాకర్ గారు, చలసాని శ్రీనివాసరావు గారు ఇంకొంతమంది కలిసి ఈ ఆంధ్ర మేధావుల సంఘాన్ని అనేది ముందుకు తీసుకుని వచ్చారు. ఆ సమయం నుంచి ఏదో అడపాదడపా కొన్ని ఉద్యమాలు అవి చేస్తూ కేసీఆర్ గారు బుద్ధగించినప్పుడు మళ్ళీ ఇటు వచ్చి రావడము, కోదండరామ్ గారితో కలిసి కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఏదో ముందుకు వాళ్ళు సరి చేసుకుంటూ వచ్చారు. తర్వాత పరకాల ప్రభాకర్ గారు తెలుగుదేశం గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆయన ప్రభుత్వ సలహాదారుగా వెళ్ళిపోయాడు. ఈ చలసాని శ్రీనివాస్ గారు ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా అతన్ని తీసుకోలేదని చెప్పేసి అప్పట్లో కొంచెం బెట్టు చేసి అలిగాడు. తర్వాత కూడా ఆయన ఏ రోజు కూడా ప్రభుత్వం ఏదైనా కార్యక్రమము మన ప్రజలకు అందుబాటు లేకుండా చేస్తున్నప్పుడు ఇతను ఏమని చెప్తున్నాడంటే ఓన్లీ డైవర్షన్, ప్రజలు తిరగబడకుండా ఇతను డైవర్ట్ చేసి అతను పోరాడుతున్నాడు ప్రజల తరపున అనిపించుకొని ప్రజలను తిరుగుబాటు చేయకుండా ఇతనే తిరుగుబాటు చేసి ఇతనే సులాభం చేకూర్చుకొని సైలెంట్ అయిపోయేవాడు. అది ముందుగా అంటే అసలు ఆంధ్ర మేధావుల సంఘం మీరు చెప్పినట్లు వాళ్లే ప్రారంభించారు, మరి ఇప్పుడు మీరు దానికి అధ్యక్షుడు ఎలా అయ్యారు? అసలు ప్రారంభించారు, కేవలం చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఈ ఆంధ్ర మేధావుల సంఘం అనేది అతను ప్రారంభించిన మాట, అతను ఆ పేరు తెచ్చిన మాట వాస్తవము. అందులో ఎంతమంది సభ్యులు ఉన్నారు? కార్యదర్శి ఎవరు? ప్రధాన కార్యదర్శి ఎవరు? అధ్యక్షుడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? దాని రిజిస్ట్రేషన్ తాలూకు ఏంటి? ఎవరు దానిని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేశారు? తర్వాత ఏ ఒక్కరోజైనా ఈ ఆంధ్ర మేధావుల సంఘం జనరల్ బాడీ మీటింగ్ జరిగిందా? ఒకవేళ మీటింగ్ జరిగితే మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఎక్కడ నమోదు చేశారు? ఏ విధంగా నమోదు చేశారు? అవన్నీ ఎవరికి సమర్పించారు? ప్రజలకు ఏ విధంగా చూపించారు? ఇప్పుడు అవన్నీ చూపించకుండా నా రిజిస్ట్రేషన్ ఇంతవరకు రిజిస్ట్రేషన్ అనేది కాలేదనేది మా నమ్మకం. ఇంతవరకు అవ్వలేదు. ఒకవేళ అయ్యున్నా కూడా జనరల్ బాడీ మీటింగ్ లేదు, ఏమి లేదు కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ కూడా చెల్లదు మేడం. అందుకోసమే మేము సొంతంగా ఈ ఆంధ్ర మేధావుల సంఘం అనేది ఒక విద్యావంతులతో యువకులతో ముందుకొచ్చి మేము ఈ ఆంధ్ర మేధావుల సంఘం అనేది పెట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఆంధ్ర మేధావుల సంఘానికి మీరు ఎన్నాళ్ళ నుంచి దీనికోసం కృషి చేస్తున్నారు? అంటే మీరు అన్నట్టు వాళ్ళు పేరు తీసుకొచ్చారు, మీరు ఎప్పుడైనా వాళ్ళ దగ్గర కలవడం కానీ మీరు ఎందుకు ఇలా స్వప్రయోజనాల కోసమే పోరాడుతున్నారని మీరు ఎప్పుడైనా నిలదీయడం కానీ ఏమన్నా జరిగిందా? చాలాసార్లు సోషల్ మీడియా వేదికగా యువకులు మొత్తం అందరూ కూడా ఈ ఆంధ్ర మేధావుల సంఘాన్ని ప్రశ్నించడం జరిగింది. ఏ ఒక్కరోజు అతనికి వ్యతిరేకంగా వార్త సోషల్ మీడియాలో కానీ ఎక్కడ వచ్చినా కూడా అతనికి సమాధానం చెప్పడం అంటూ ఉండదు మేడం. ఈ చలసాని శ్రీనివాస్ గారు అక్కడ వెంటనే అతన్ని బ్లాక్ చేయడమా,
లేదంటే మెసెంజర్ లేకొచ్చేసి అతనికి మెసేజ్ చేసేసి నువ్వు సైలెంట్ అయిపోవడం అని చెప్పడమా, ఇలా చేసాడు. ఎవరికి సమాధానం చెప్పిందంటూ ఎక్కడ లేదు, అతను ఏ ఒక్కరికి సమాధానం చెప్పలేదు. సో ఇప్పుడు ఈ ఆంధ్ర మేధావుల సంఘానికి మీరు అధ్యక్షులు, దీన్ని ఏ జిల్లాల వరకు ఇప్పటివరకు ఎంతమందిని తీసుకున్నారు, ఎంతమందిని ఏ జిల్లాలకు అధ్యక్షులని చేశారు, ఫర్దర్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? జిల్లా అధ్యక్షులకు 13 జిల్లాలకు పేర్లు ప్రకటించాం మేడం. ఈ 2 మంత్స్లో మొత్తం కార్యాచరణ మేము ప్రకటిస్తాం మేడం. ఏమేమి చేయాలి, ఆంధ్ర మేధావుల సంఘము ఏ విధంగా ముందుకెళ్తుంది, ప్రజా సమస్యల మీద ఏ విధంగా పోరాడుతుంది, ఎవరిని నిలదీస్తుంది, ప్రభుత్వమా ప్రతిపక్షాన్ని, ఏ విధంగా అయినా సరే ఆంధ్ర ప్రజల సమస్యల మీద పోరాడడానికి ఈ ఆంధ్ర మేధావుల సంఘం పోరాడుతుంది ఖచ్చితంగా. సో ఇప్పటి వరకు అంటే మీరు మేజర్గా అన్ని జిల్లాల నుంచి సభ్యులను తీసుకున్నారు, రైట్, కరెక్టే. ఇప్పుడు చలసాని గారితో విభేదించారు, వాళ్ళు ఏం చేయడం లేదు, వాళ్ళ స్వప్రయోజనాలు చూసుకున్నారు, మిమ్మల్ని ఎందుకు ప్రజలు నమ్మాలి? ఇప్పుడు చలసాని శ్రీనివాస్ గారు ఆయన ఒక్కడే స్వయంగా అతన్ని అతనే ప్రొజెక్ట్ చేసుకుంటూ అతను మాత్రమే నిలబడి అతను ఏమీ చేయకపోయినా కూడా ఇప్పటికీ ఆయన నమ్ముతామన్నప్పుడు మేము యువకులము ఉత్సాహంగా మేము ఆంధ్ర సమస్యల కోసం పోరాడుతామని చెప్పినప్పుడు ప్రజలు ఎందుకు నమ్మరు మేడం మమ్మల్ని? మా పనితీరు కూడా చూస్తారు. చూసిన తర్వాత ఒకవేళ మేము ఆంధ్ర కోసము పనిచేయకుండా ఆంధ్ర ప్రజల కోసం పనిచేయకుండా మా స్వలాభం కోసం పనిచేస్తే మాలాంటి వాళ్ళు మళ్ళీ పుడతారు మమ్మల్ని వ్యతిరేకించడానికి. ఆ రోజు మేము ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు చలసాని గారి లాగా సైలెంట్గా ఉండే సిచ్యువేషన్ అయితే మాకుండదు. ఆ రోజు ఖచ్చితంగా మేము ఎందుకంటే సమాధానం చెప్పుకోవాలి. ఒక పనితీరు పని మొదలుపెట్టిన తర్వాత అది లాభమా నష్టమా ఏదైనా సరే ప్రజలు ప్రశ్నించినప్పుడు మనం జవాబుదారీగా ఉండాలి. ఒక సంఘాన్ని ఏర్పరిచిన తర్వాత ఇప్పుడు అదే సంఘము ఆంధ్ర మేధావుల సంఘం అని అతను పెట్టిన తర్వాత అతను అధ్యక్షుడు అని ప్రకటించుకున్నాడు, స్వయం ప్రకటిత అధ్యక్షుడు. ఇప్పటికి నేను చెప్తాను స్వయం ప్రకటిత అధ్యక్షుడు. ఇంతవరకు ఆ సంఘంలో సభ్యులు ఎంతమంది ఉన్నారు, కార్యదర్శి ఎవరు, ఎవరు ఎప్పుడు కూడా ఆ సంఘంలోని సభ్యులు ఎప్పుడు కూడా మీడియా ముందుకు రారు. నా సంఘంలో 13 మంది 13 జిల్లాలకు ఉన్నారు మేడం. కార్యదర్శులు ఉన్నారు, అందరూ ఉన్నారు, నేను ప్రకటించేస్తున్నా. ఇప్పుడు నేను అందుబాటులో లేకపోయినా మా జిల్లా సమస్యల మీద ఆ జిల్లా అధ్యక్షులు మాట్లాడేదానికి కూడా అతనికి రైట్ ఉంది. కానీ ఇతను నిర్వహిస్తున్న సంఘంలో ఎక్కడ వీరికి జిల్లా వారిగా కానీ కార్యదర్శులు కానీ ఏ ఒక్కరు కూడా ఆంధ్ర మేధావుల సంఘం తరఫున ఏ ఒక్కరు కూడా బయటికి రాలేదే. ఎందుకు రాలేదు? ఈయన ఒక్కడు మాత్రమే కనపడుతూ ఈయన కండువా ఈయన కనపడితే చాలనుకుంటూ ఈయన మాత్రమే కనపడతాడు. అంతకుమించి ఆ సంఘంలో ఎవరు లేరు, స్వయం ప్రకటిత మేధావి. రైట్. అయితే ఇప్పుడు ఆంధ్ర మేధావుల సంఘం దీనికి సంబంధించి మీరు ఎలాంటి కార్యాచరణ రూపొందించుకున్నారు, అంటే ఏ అంశాల మీద ముందుకు వెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ప్రత్యేకించి రాష్ట్రానికి ఇప్పుడు చాలా అన్యాయం జరిగింది, వీటన్నింటికి సంబంధించి ఇప్పటి వరకు మీరు దేనికి సంబంధించి మీరు పోరాడారు, ఫర్దర్గా దేనికోసం మీరు పోరాడబోతున్నారు? ఇప్పటి వరకైతే నవ్యాంధ్ర రాజధాని కోసం అని చెప్పేసి అప్పటి టీడీపీ ప్రభుత్వం విరాళాలు సేకరించడం కానీ ఆ రాజధాని ఇటుకల పేరుతో దోచుకోవడం కానీ చాలా వరకు పాములు పట్టడము ఇవన్నీ పాములు పట్టడానికి బిల్లులు ఇవన్నీ చాలా వరకు అక్రమాలు చేశారు మేడం, అవినీతి చేశారు. అవన్నీ కూడా బయట పెడుతున్నాము, ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాము గత ప్రభుత్వం ఈ విధంగా చేసింది. ఫర్దర్ ఈ ప్రభుత్వంలో అలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా ముందుగానే అలర్ట్ చేసి ఎక్కడ కూడా ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది అందరితో సాధ్యమది. ప్రభుత్వానికి మనము సహకరించాలి, ప్రభుత్వం తప్పు చేస్తే మనము విమర్శించాలి ఖచ్చితంగా. అందులో ఎలాంటి సందేహం ఉండదు. ఆంధ్ర మేధావుల సంఘం అనేది మా సంఘము, ప్రభుత్వ పనితీరుకు మంచిగా ఉంటే సమర్థిస్తాం. తప్పు జరుగుతుందంటే ఏ శాఖలో జరిగినా ఎక్కడ జరిగినా ఖచ్చితంగా అది బయటపెట్టి ప్రజలకు తెలియజేసి విమర్శకు కూడా సిద్ధంగా ఉంటాం మేము. అయితే ఇప్పటి వరకు అంటే ఈ జగన్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 4 రోజులు పూర్తయిపోయింది, ఆయన పరిపాలనకి సంబంధించి మీరేం చెప్తారు? ఇప్పటి వరకు ఆ పరిపాలనలో మీరు ఎలాంటి లోటుపాట్లను వెతికి వారి దృష్టికి తీసుకెళ్లారు? ఇప్పటి వరకు ఈ 4 రోజులు అయింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏర్పడి. ఈ 4 రోజుల్లోనే అంటే మనం విశ్లేషించుకోవడం కష్టం. ఈ 4 రోజుల్లోనే చాలా వరకు ఆయన అనుకున్నవి నెరవేర్చడానికే ప్రయత్నించాడనేది మేము చెప్పగలం. నేను ఏమనుకున్నా అంటే ఒకప్పుడు టీడీపీ గవర్నమెంట్లో కరకట్ట మీద అక్రమ ఇల్లు కట్టారు అని చెప్పేసి మాట్లాడారు వైసీపీ వారు. మాట్లాడిన తర్వాత ఇదే వైసీపీ వారు ప్రజావేదిక కోసము ప్రజావేదిక ఖాళీ చేయించేటప్పుడు ప్రజావేదిక వైసీపీ వారు వాడుకుంటారేమో అందుకోసమే ఇదని చెప్పేసి నేను అనుకున్నా.
కానీ సంచలనంగా ఆయన ఐఏఎస్లతో మీటింగ్ పెట్టేసి ప్రజావేదికను ఇక్కడ నుంచే కూల్చడానికి మేము ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నాం అనే చెప్పేసరికి మేమే ఆశ్చర్యపోయాం. అసలు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకు సీఎం అవగానే ప్రజావేదిక ఇది అక్రమము అని అక్కడే చెప్పేసి మేము మాట్లాడింది నిజం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. అందుకే నేను సీఎం అవగానే ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నాం ఇది కూల్చడానికి కూడా అని చెప్పేసి మాట్లాడడమే ఆశ్చర్యంగా. అలాంటి ప్రయోజనాలు ఇప్పుడు మీరు ప్రజావేదిక గురించి మాట్లాడారు కాబట్టి ప్రజావేదిక కూల్చడాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఎస్, ఖచ్చితంగా. అంటే ఇప్పుడు టీడీపీ ఒక అలిగేషన్ చేస్తుంది, అంటే 1 కోటి రూపాయలతో ఒక కట్టడం అయితే నిర్మించారు, అది అక్రమము సక్రమము. ఇప్పుడు రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఏదైనా ప్రభుత్వ మీటింగ్లు కావచ్చు, దాన్ని వాడుకోవచ్చు, కొన్ని రోజులు దాన్ని వాడుకోవచ్చు. అంటే ప్రభుత్వం ఫర్దర్ గా కేంద్రం నుంచి ఫండ్స్ వస్తే, ప్రభుత్వం స్టెబిలైజ్ అయితే ఇది ఖచ్చితంగా ఇది అక్రమం కాబట్టి అప్పుడు కూల్చినా కొంత నష్టం ఉండదు. ఇప్పుడు అంటే ఒక క్యాంపు కార్యాలయం కావచ్చు, ఒక ప్రజాప్రతినిధుల క్యాబినెట్ మీటింగ్ కావచ్చు, కలెక్టర్ల కాన్ఫరెన్స్ కావచ్చు, ఇవేవి చేయడానికి మన రాజధానిలో కట్టడం అయితే లేదు. సో అది కట్టాలి, అది కట్టినంత వరకు ఎక్కడ నిర్వహించాలంటే ఏదైనా హోటల్స్ లో చేయాల్సిందే, లేదంటే దానికి అనుగుణంగా ఇంకో ఫర్దర్ ప్లేస్ చూడాల్సిందే. బట్ అప్పటి వరకు ఇది ఒక తాత్కాలిక నిర్మాణమే అని అప్పుడు చెప్పారు. దాన్ని కొన్ని రోజులు ఉంచుంటే కనీసం ప్రభుత్వానికి అదనపు ఖర్చులు తప్పేవి అని చెప్పి కొంతమంది వాదిస్తున్నారు. దీనిలో నిజాలు ఎంత, మీరేం సమర్థిస్తారు? ఇప్పుడు వర్షాకాలం మేడం, ఖచ్చితంగా వర్షాలు దేవుని దయవల్ల వచ్చాయనుకోండి. ఇప్పుడు ఆ కరకట్ట దగ్గర అక్రమ నిర్మాణాలు అంటే కృష్ణానదికి దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఈ వర్షాకాలంలో దేవుడి దయ వల్ల వర్షాలు బాగుపడ్డాయనుకో, ఆ కరకట్ట ఇప్పుడు ఆ ప్రజావేదిక దగ్గర ఉన్నప్పుడు, ఆ ప్రజావేదికలో పనిచేసేటప్పుడు పొరపాటున ఏదైనా జరగదాని జరిగితే అప్పుడు నిందలు ఎవరి మీద వేస్తారు మేడం? దానికి దానికి సంబంధించి అంటే ఇప్పుడు గత 50 ఏళ్లలో అక్కడ వరద వచ్చిన దాఖలా లేవు. ఇంకొకటి అంటే ఒకవేళ వరద వచ్చి కొండవీడి వాగు ఉధృతంగా వచ్చి కృష్ణానది వచ్చినా కూడా ఇక్కడ అక్కడ ఒక సపోర్ట్ ఆనకట్ట అనేది కూడా కట్టారు. అంటే ఇప్పుడు ఫర్దర్ గా మీరు చెప్పినట్టు అంత మీద వరదలు వచ్చినా కూడా ప్రజావేదిక మునిగిపోయే కట్టడం అయితే కాదు. అంటే ఇది నిపుణులు చెప్పిన మాటే, మేము చెప్తున్న మాట కాదు. సో దీనికి అంటే ఇది తాత్కాలిక కట్టడం, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని రోజుల నుంచే బాగుండేది కదా అని కొంతమంది వాదిస్తున్నారు. అక్రమ కట్టడం కాబట్టి ఇక్కడ నుంచి కూల్చేస్తే బాగుంటుంది అని కొంతమంది వాదిస్తున్నారు. అంటే వాస్తవం మాట్లాడుకోవాలంటే మీరు దేన్ని సమర్థిస్తారు? వాస్తవంగా మాట్లాడాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొదటి రోజు నుంచి కూడా అవినీతి అక్రమాలు జరగకూడదు నా ప్రభుత్వంలో అని చెప్పేసి సింగిల్ స్టాండ్ మీద ఉన్నాడు ఆయన. అలాంటప్పుడు ఆ అవినీతి అక్రమాల గురించి ఐఏఎస్లతో కానీ ఇంకా మిగిలిన అధికారులతో కానీ మాట్లాడేది ఈ ప్రజావేదిక ప్రజావేదికలోనే మాట్లాడాలని మీరు అంటున్నారు, చర్చలు అక్కడే జరుపుకోండి. అక్రమంగా కట్టిన బిల్డింగ్లో అవినీతి గురించి మీరు అంతం చేయండి అని చెప్పి ఏ విధంగా పిలుపునిస్తాడు? ఇది చాలా రాంగు. అందుకోసమని అవినీతి అక్రమంగా జరగకూడదు ఈ ప్రభుత్వ కార్యక్రమాలు అని చెప్పేసి ఆయన ఒక సింగిల్ స్టాండ్ మీద ఉన్నప్పుడు అక్రమంగా కట్టిన ఆ బిల్డింగ్లో ఉండి మనం ఏ విధంగా అవినీతిని చేయగలమని చెప్పి ఆయన మనసులో ఉంది. పైపెచ్చు ఇప్పుడు మాట్లాడుతున్నారు చాలామంది కూడా కూల్చడము అక్రమంగా కూల్చారని చెప్పేసి. అక్రమంగా కూల్చడం అంటే మీకు ఆ రోజు ఎందుకు నోరు లేవలేదు? ఇది ఖచ్చితంగా అక్రమంగా నిర్మిస్తున్నారు, అది అందరికీ తెలిసిన విషయం, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అలాంటప్పుడు ఆ రోజే చెప్పి ఇదే 9 కోట్లో 10 కోట్లో ఎంతో ఖర్చు పెట్టారు, అదే పక్కన నిర్మించి ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి ఉపయోగపడేది, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది. అదే దానికి సంబంధించి అంటే దాదాపు 9 కోట్లని అందరూ మాట్లాడుతున్నారు, కానీ అది వాస్తవానికి అంటే ఒక జీవో ఉంది, గవర్నమెంట్ రిలీజ్ చేసిన జీవో ప్రకారం అది 1 కోటి రూపాయల వాల్యూ ప్రాపర్టీ. అంటే జస్ట్ 1 కోటి రూపాయలతో నిర్మించిన ఒక తాత్కాలిక భవనమే. మీరన్నట్లు అది అక్రమ కట్టడం, దాని పక్కన అనుకుని దాదాపు 10 మంది అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు, వ్యాపారస్తులు కట్టిన బిల్డింగ్లు, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో పర్మిషన్స్ ఇచ్చి కట్టిన బిల్డింగ్లు చాలా ఉన్నాయని తెలుగుదేశం నేతలు వాదిస్తున్నారు. అఫ్ కోర్స్ వాటన్నిటికీ కూడా ఇచ్చారు, నోటీసులు ఇచ్చారు, కానీ కూల్చడానికి ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఉన్నాయి? ఈ గవర్నమెంట్ దాని మీద నిలబడుతుందని మీరు అనుకుంటున్నారా? నేనైతే నిలబడుతుందని అనుకుంటున్నాను మేడం. ఒకవేళ నిలబడలేదు అనుకో మేడం, మొదటి కూల్చిన దానికి వాల్యూ ఉండదు మేడం. ట్రస్ట్ చేశారు, దీనికి వాల్యూ లేకుండా పోతుందని నా అభిప్రాయం. ఒకవేళ కూల్చకపోతే ప్రశ్నించుకోవడానికి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రతి ఒక్కరికి నోరు లేస్తుంది, ఆ రోజు ప్రభుత్వం సమాధానం చెప్తుంది. రైట్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అంటే రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ప్రభుత్వం చాలా, మీరు అన్నట్లు చాలా సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, అలాగే కొన్ని లోటుపాట్లు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే 1వ తారీఖు ఇవ్వాల్సిన పింఛన్లని
ఎనిమిదో తారీఖు వరకు డిలే చేశారు. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడకపోయినా మనం ఫర్దర్గా ఆంధ్ర రాష్ట్రానికి వద్దాం. అసలు ఆంధ్ర రాష్ట్రానికి గత 5 ఏళ్లలో కేంద్రం చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. మీరు చెప్పినట్టు చల్లసాని శ్రీనివాస్ ఓకే స్వయం ప్రకటితగా తన స్వార్థం చూసుకున్నా అంతో ఇంతో కొన్ని చోట్ల గొంతు విప్పి మాట్లాడాడు, కొన్ని సందర్భాల్లో అయినా కావచ్చు. సో ఇప్పుడు మీరు ఫర్దర్గా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇంత అన్యాయం జరుగుతుంది అంటే, నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది అసలు ప్రత్యేక హోదా స్టాండ్ మీద, కానీ నిన్నగాక మొన్న లోక్సభలో రాజ్యసభలో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి తేల్చి చెప్పేశారు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదు, కానీ ఇక్కడ సింగిల్ స్టాండ్ ఎజెండా ప్రత్యేక హోదా. సో దీనికి సంబంధించి ప్రభుత్వానికి తోడుగా మీ పోరాటం ఎలా ఉంటుంది? ఇప్పుడు చలసాని శ్రీనివాస్ గారు ఎంతవరకు పోరాడనేది నేను ఒక సింగిల్ చెప్తాను మేడం. ప్రత్యేక హోదా ఉద్యమం అనేది ఎక్కడ చేయాలి మేడం? రాజధాని ప్రాంతం చేయాలి. రాజధాని ప్రాంతంలో చేయకుండా అనంతపురం ఎస్కే యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి ఇతనిల్లి ఆ ఉద్యమాన్ని డైవర్ట్ చేశాడు. నిరాహార దీక్ష అని చెప్పేసి ఆమె నిరాహార దీక్ష 2 రోజులు కూర్చొని 2వ రోజుకు లేచి వెళ్ళిపోయాడు. అంటే ఉద్యమం నీరు గార్చాడు అక్కడ. ప్రత్యేక హోదా ఉద్యమం అనేది ఇలా ఎక్కడ ఉద్యమం జరిగినా ప్రత్యేక హోదా ఉద్యమం అనేది ఈయన వెళ్ళి అక్కడ నిలబడి పోలీసులు కావాలని ఇతని మీద ఇది చేయించుకొని అరెస్టు చేపించడమా, ఈ ఉద్యమం అంతా నీరు గార్చడమా, ప్రతి చోట ఇదే డైవర్షన్ చేసుకుంటా ప్రభుత్వానికి అనుకూలంగా ఇతను స్వలాభం కోసం వెళ్ళిపోయాడు. ప్రతి ఈ ఉద్యమం వెనుక ఇతను డైవర్షనే, వేరే అంతకుమించి ఏమీ చేయలేదు. తర్వాత ప్రభుత్వం మీద ఒక్కసారి యాంటీగా మాట్లాడాడు. మాట్లాడితే వెంటనే సింగపూర్కి పంపించింది మేడం ఈ గవర్నమెంటు, టీడీపీ గవర్నమెంటు పంపించి సింగపూర్కి వెళ్ళి అమరావతి రాజధాని డ్రాయింగులు డిజైన్లు చూడడానికి వెళ్ళి పంపించింది. పంపించిన తర్వాత ఇతని ఖర్చు పెట్టించి ప్రభుత్వం పంపించిన తర్వాత ఇతను ఆంధ్ర ప్రజల తరపున మాట్లాడాల్సిన వ్యక్తి ఇతను. అలాంటిది ఆ డ్రాయింగుల గురించి కానీ ఆ నిర్మాణాల గురించి కానీ అమరావతి నిర్మాణాల గురించి కానీ తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత అయ్యా మేము వెళ్ళి చూసి వచ్చిన డ్రాయింగుల పరిస్థితి ఇలా ఉంది, ఈ విధంగా ఉంది, ఈ ప్రభుత్వం ఏం చేసింది ఇంతవరకు అని చెప్పేసి ఆ 5 ఏళ్లలో ఏ రోజు కూడా ప్రశ్నించలేదు. మరంటే మీరు వెళ్ళి మామూలు ట్రిప్కి వెళ్ళారా? ప్రభుత్వం తరపున ట్రిప్కి వెళ్ళారా? ఎంజాయ్ ట్రిప్కు ఏ విధంగా మరి ప్రశ్నించకుండా ఎందుకున్నారు మీరు ప్రభుత్వాన్ని ఆ రోజు? మరి ఈ రోజు వచ్చి చలసాని పోరాడాడు, ఎక్కడ పోరాడాడు? ఎక్కడ పోరాడలేదు. ఆయన ఒక్కడు జనాల్లో కనపడాలి, ఆయన ఒక్కడు మీడియాకు ప్రొజెక్ట్ కావాలి, ఆయనను నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకునేదానికి ఆయనకు ఆయన స్వయం ప్రకటితంగా నేను అక్కడ పోరాడాను, ఇక్కడ పోరాడాను, ఇక్కడ పోరాడాను, అక్కడ అంతకుమించి వేరే ఏమీ చేయకుండా పోయాడు ఆయన. రైట్. అయితే ఈ ప్రభుత్వానికి మీ సహకారం అంటే ఆంధ్ర మేధావుల సంఘం తరపున మీ సహకారం ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ప్రత్యేక హోదా స్టాండ్ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం పదే పదే స్టేట్మెంట్లు ఇస్తుంది. ఈ నేపథ్యంలో మీ స్టాండ్ ప్రభుత్వం తరపున ఎలా ఉండబోతోంది? మీ సహకారాన్ని ఎలా అందించబోతున్నారు? బహుశా మీరు అన్నట్టు నిర్మలా సీతారామన్ గారు కేంద్ర మంత్రి గారికి అత్తగారు ఇల్లు అంటే చాలా కోపం అనుకుంటా. పరకాల ప్రభాకర్ గారు టీడీపీ గవర్నమెంట్లో ప్రభుత్వ సలహాదారుడిగా ఉండేవాడు, ఆయన అక్కడ మినిస్టరు. వీళ్ళిద్దరూ తలుచుకుంటే వీళ్ళకు తోడు చంద్రబాబు గారి ప్రభుత్వం అప్పట్లో తలుచుకుంటే చాలా వరకు ఈ ప్రత్యేక హోదా అనేది దాని మీద ఆ ఇష్యూ కానీ విభజన హామీల చట్టం గురించి కానీ ఇప్పటికీ తెలుసలేకపోతున్నారు. వీళ్ళు ఆంధ్రాకు వీళ్ళు బిడ్డలు, వీరు ఏమీ చేయలేదు ఇంతవరకు. వీరు కానీ అప్పట్లో తలుచుకుంటే వీళ్ళకు తోడు వీళ్ళకు ఎంపీల బలగం ఉండేది, రాజ్యసభలో ఉండేవారు, వీళ్ళందరూ తలుచుకొని మాకు విభజన హామీలు నెరవేర్చలేదు, ఇంతవరకు ప్రత్యేక హోదా గురించి ఏమీ మాకు స్పష్టంగా హామీలు ఇవ్వలేదు అని చెప్పేసి పోరాటం ఏ రోజు చేయలేదు వీళ్ళందరూ కూడా. వీరు ఆంధ్ర బిడ్డలు కదా. నిర్మలా సీతారామన్ గారు పరకాల ప్రభాకర్ అయిన ఆంధ్ర అతని భార్య గారే కదా. ఆమె కూడా మరి ఆమెకు బాధ్యత లేదా ఆంధ్ర ప్రజల మీద? ఆమె భర్త మాత్రం ఆంధ్ర ప్రజలకు ప్రభుత్వ సలహాదారుడుగా వ్యవహరించవచ్చు, ఆమె మాత్రం ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తుంది. ఎలా ఇలా ఇస్తారు అసలు? అంటే అది మునుపు గవర్నమెంట్లో ఆమె ఆర్థిక మంత్రిగా లేదు, ఇప్పుడు ఆవిడ ఆర్థిక మంత్రి. సో ఆర్థిక మంత్రి హోదాలో ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. అవును, ఖచ్చితంగా మళ్ళీ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఈ మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి, అన్ని సంఘాలు కలిసి రావాలి, ప్రభుత్వం కూడా కలిసి రావాలి ఖచ్చితంగా. ఇంతకుముందు గత ప్రభుత్వంలో లాగా యూటర్నులు తీసుకుంటూ ఉండకూడదు ఇప్పుడు ఉండే ప్రభుత్వం. అప్పట్లో చంద్రబాబు గారి ప్రభుత్వము ప్రత్యేక హోదా ఉద్యమం అంటే చాలు మిమ్మల్ని జైల్లో పెట్టిస్తాము, అక్కడ పెట్టిస్తాము, ఇక్కడ పెట్టిస్తాము అని చెప్పి మా మీద కూడా కేసులు పెట్టారు. మేము కూడా కేసులు పెట్టి అనుభవించాము, జైలుకి వెళ్ళాము దాని ప్రత్యేక హోదా ఉద్యమం మీద.
ఇప్పుడు అలా కాకుండా ఈ ప్రభుత్వమైన సింగిల్ స్టాండ్ ప్రత్యేక హోదా ఉద్యమం అనేది ముందుకు తీసుకెళ్ళాలి. ప్రత్యేక హోదా ఉద్యమం కోసం ఏ సంఘం వచ్చినా, ప్రతిపక్షం వచ్చినా, అధికార పక్షంలో ఉన్నవారు, మిగతా సంఘాలు, అన్ని సంఘాలను కలుపుకొని ప్రత్యేక హోదా ఉద్యమం అనేది చాలా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రత్యేక హోదా అని ఒక్కటే కాకుండా మీరు అంటే గత ప్రభుత్వంలో చాలా అవినీతిని చూసామంటున్నారు. అంటే ఏ ఏ విభాగాల్లో కావచ్చు, ఏ ఏ ప్రాజెక్టుల్లో కావచ్చు, ఈ అవినీతికి సంబంధించి మీరు ఎలాంటి ఆధారాలు సేకరించారు, దాన్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు? 600,000 కోట్లు అవినీతి జరిగిందనేది ఈ ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసింది. ఒక విశాఖ భూకుంభకోణం కావచ్చు, ప్లస్ రాజధాని భూముల కుంభకోణం కావచ్చు. ఈ రాజధానికి 33,000 ఎకరాలు అవసరం లేదనేది వాళ్ళ వాదన, ఇప్పుడు ఉండే ప్రభుత్వం వాదన. అప్పట్లో ఇప్పుడు ఈ అవినీతి అక్రమాలన్నీ చెప్పి ఈ ప్రభుత్వము అప్పట్లో అవినీతి చేసిన కార్యక్రమాలన్నింటి మీద దృష్టి పెట్టి ఒక సిబిఐ ఎంక్వైరీ భేవించి ఇంకెప్పుడు కూడా మా ఈ ప్రభుత్వంలో కూడా ఇలాంటి అవినీతి కార్యక్రమాలు ఎక్కడా జరగవు, జరగకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు అనుకుంటే గత ప్రభుత్వంలో ఉన్న అన్ని అవినీతి ఆధారాల మీద ఎంక్వైరీ వేపేయాలి. ఇప్పుడు కూడా ఆయన అలాంటి పద్ధతులు ఎలా ఎక్కడ కూడా జరగకూడదు అని చెప్పి ఒక సింగిల్ స్టాండ్ మీద ఉండాలి. ఎక్కడ కూడా అవినీతి జరగకూడదు. ఒకవేళ రేపు ఈ రోజున్న పరిస్థితులు రేపు ఉండకపోవచ్చు, రేపు ఒకవేళ ప్రభుత్వం మారితే రేపు పొద్దున నేను ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీ వేపించి అవినీతి బయటికి తీశాను, రేపు పొద్దున మీ మీద కూడా పడుతుందేమో, ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పి సింగిల్ వార్నింగ్తోనే ముగించాలి ఇది. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా అంటే ఈ మధ్య కాలంలో చూస్తే రైట్ జగన్ అవినీతి లేని పరిపాలన అందించాలి మంత్రులకు స్పష్టంగా చెప్పారు, కానీ మరోవైపు అవినీతి అనేది జరిగిపోతూనే ఉంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇసుక రీచులు కావచ్చు నిర్మోహమాటంగా జరుగుతున్న పరిస్థితే. ఇసుక రీచుల గురించి వైసీపీ ఏ స్థాయిలో అయితే ఉద్యమం చేసిందో ఇప్పుడు అదే స్థాయిలో దోపిడీ జరుగుతుంది. దట్ మీరు అంటున్నారు వైసీపీ పుస్తకాలు వేసింది చంద్రబాబు అవినీతి గురించి అని. మీరు ఒక స్వతంత్ర సంఘానికి అధ్యక్షుడు, అలా స్వతంత్ర సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న మీరు వైసీపీ వేసిన పుస్తకాల్లో నిజాయితీని ఎంత వెతికారు, దాన్ని మీరు ఎందుకు సమర్థిస్తారు? రీసెంట్గా ఇప్పటికీ టీడీపీ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో నుండి కొనసాగుతున్న ఆప్కో చైర్మన్ గుజ్జుల శ్రీను అని ఆప్కో నామినేటెడ్ చైర్మన్, అతను దాదాపు 8,000 కోట్ల రూపాయల స్కామ్ చేశాడు. ఇప్పటి వరకు పూర్తి ఆధారాలతో బయటపెడుతున్నాం. ఆల్రెడీ ప్రభుత్వ అధికారులకు కూడా సమర్పించాం ఆధారాలు కూడా. అలాంటివి ఇంకా మండల కేంద్రాల్లో ఎంఆర్ఓలు కానీ విఆర్ఓలు కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ రైతులు పడుతున్న ఇబ్బందులు, అంటే ఒక ఆన్లైన్లో వాళ్ళకు సంబంధించిన 1B అడంగలు కానీ అందులో ఎక్కించడానికి పేర్లు నమోదు కార్యక్రమాలు తప్పులు జరగడం కానీ ఏదైనా జరిగినప్పుడు వీళ్ళు ఏ విధంగా డబ్బులు ఆశించి ఆ చిన్న పొరపాటు జరిగి మళ్ళీ డబ్బులు ఇస్తే మేము చేస్తామని చెప్పి ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అని చెప్పేసి ప్రభుత్వ అధికారులకు మేము చెప్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా ఆ విధంగా ఎక్కడ అవినీతి జరిగినా కూడా ఇప్పుడు ఏపీ జెన్కో అందులో జరిగిన బొగ్గు స్కామ్ గురించి కూడా పూర్తి ఆధారాలతో నేను బయటపెట్టా. అక్కడ జరిగిన అవినీతి గురించి కూడా బొగ్గు స్కామ్లో దాదాపు 969 కోట్లు బొగ్గు స్కామ్ జరిగింది. అది కూడా నేను ఆధారాలతో ఏ విధంగా ఈ ఎంత వచ్చింది బొగ్గు మనకు సంవత్సరానికి ఎంత అయింది ఏ విధంగా మొత్తం ఆధారాలతో నేను బయటపెట్టాను. అలాగే ఎక్కడ అవినీతి జరిగినా మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ప్రభుత్వంలో జరిగినా సరే ప్రతిపక్ష నాయకులు ఇప్పటికీ కొంతమంది ఆ పనుల్లోనే ఉన్నారు, అది కూడా ప్రశ్న. ఇప్పుడు ఏది అయినా కానీ సోషల్ మీడియా అనేది చాలా యాక్టివ్గా ఉంది. అంటే నిజాన్ని తెలియజెప్పేదానికి సోషల్ మీడియా చాలా మంచి ప్లాట్ఫామ్. సో సోషల్ మీడియాలో మీరు మీ పోరాటం అంటే ఇప్పుడు ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు దేనికైనా కావచ్చు, సోషల్ మీడియా వేదికగా మీ పోరాటం ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా సోషల్ మీడియా పోరాటం అంటే సోషల్ మీడియా వలనే ఒకప్పుడు మోడీ గారు కానీ ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు గారు 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వడానికి కూడా దాదాపు సోషల్ మీడియానే కారణం. ఇప్పుడు 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా సోషల్ మీడియా విరివిగా పనిచేసింది, స్వచ్ఛందంగా కూడా పనిచేశారని వాళ్ళు చెప్పుకుంటారు. కాకపోతే ప్రతి పార్టీకి అనుబంధంగా సోషల్ మీడియా విభాగాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రజా సమస్యల మీద కూడా పనిచేసే విధంగా ఒక సోషల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం మేము. ప్రజా సమస్యల మీద మాత్రమే పోరాడాలి, పార్టీలకు అనుబంధంగా కాకుండా ప్రజా సమస్యల మీద పోరాడే వారిని ఆ సంఘం ఆ సోషల్ మీడియాలో ఎవరైతే మంచి యాక్టివ్గా ఉంటారో వాళ్ళకు ప్రజా సమస్యల మీద అవగాహన ఉందా వాళ్ళందరినీ తీసుకుని ఒక స్టాండ్ మీదకి తీసుకొని వచ్చి వాళ్ళందరితో కూడా సోషల్ మీడియాలో
ప్లస్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ప్రతి చోట కూడా మా వాయిస్ రేజ్ చేస్తాం. రైట్, ఇప్పుడు మీ సంఘం వరకు వస్తే గౌరవ అధ్యక్షుడు కత్తి మహేష్, ఒక సినిమా క్రిటిక్, ఒక చరిష్మా కోసం కత్తి మహేష్ని గౌరవ అధ్యక్షుడి స్థానంలో ఉంచారా, లేకపోతే మత రాజకీయాల్ని కుల రాజకీయాల్ని ఎంకరేజ్ చేసినందుకు, అంటే ఇటు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు బహిష్కరించిన ఒక మనిషిని మీరు ఎందుకు గౌరవ అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు ఈరోజు? ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా అన్నీ మనం ఎంచుకుంటూ పోతే చాలా తప్పు అవుతుంది. ఒకప్పుడు జరిగి ఉండొచ్చు, చాలా వరకు ఏదో మాట్లాడుకుంటూ ఉండొచ్చు, అప్పుడు ప్రతిదీ అప్పుడెప్పుడో జరిగింది, ఇప్పుడు కూడా మేము అలాగే ఉంటారని ఎవరు అనుకోరు. అదేదో సంఘటన పరిస్థితులు బట్టి ప్రభావం ఏదో ఆ స్టేట్మెంట్ రావడము అది జరిగిపోయి ఉంటుంది. తర్వాత కూడా అతను పబ్లిక్ కోసం పోరాడుతున్నాడు, అతను కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. అలాంటి వాడిని మా సంఘంలో ఉంచుకోవడం వల్ల, అది కాక ఒక వెనుకబడిన కులం అలాంటి వాళ్ళందరినీ మేము ముందుకు తీసుకురావాలి. ఇప్పుడు ఒక బీసీ నేతలు కానీ దళితులను కానీ మనం అందరం ప్రోత్సహిస్తే కనుక ఈ రాష్ట్రంలో ఈ కులము మతము ఇలాంటివి రాకోకుండా అందరినీ సమానంగా చూస్తేనే కదా మనం అందరం కలిసి పనిచేయడానికి. ఇప్పుడు నేను ఒక్కడిని ఉన్నాను, తర్వాత ఇంకో దళిత వ్యక్తి వచ్చేసి మా దళితులు పనికిరారా మీ ఆంధ్ర మేధావ సంఘంలో అంటే నేను సమాధానం చెప్పలేను. అప్పుడు అందుకోసమని మంచి వ్యక్తి కత్తి మహేష్ గారు చాలా బాగా మాట్లాడతారు, ప్రతి దాని మీద అవగాహన ఉంది, అందుకోసము అతన్ని మేము పెట్టుకున్నాం. కత్తి మహేష్ గారి మీద అంతకుముందు ఏదో మాట్లాడి ఉండొచ్చు, చేసి ఉండొచ్చు, ఆ సంఘటన అలాంటి సంఘటనలు మరి పునరావృతం కాకుండా మేము చూసుకుంటాం. అలాంటివి అప్పుడు జరిగిన పరిస్థితులు సంఘటన అలాంటివి, అతన్ని ప్రేరేపించి ఉండొచ్చు, మాట్లాడించి ఉండొచ్చు. గతంలో అందరూ మాట్లాడారు, చాలామంది మాట్లాడారు, అంతెందుకు ప్రతిపక్షంలో అసెంబ్లీలోనే మాట్లాడారు. కొన్ని కొన్ని కారణాలు మాట్లాడతారు, తప్పులు జరుగుతాయి, కొన్ని చోట్ల అన్నీ మనం ఎతికి తవ్వుకుంటూ పోతుంటే కష్టం. సో ఫైనల్గా చెప్పాలంటే ఈ ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడిగా మీరు ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తారు, మీరేం చెప్తారు? ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ప్రస్తుతము స్వయం ప్రకటిత మేధావిగా ప్రకటించుకున్న చలసాని శ్రీనివాస్ గారిని ఎవరు నమ్మకండి. ఆయనకు ఎన్ఆర్ఐలు కానీ ఇంకా వేరే సంస్థలు కానీ ఆయనకు స్వచ్ఛందంగా విరాళాలు పంపడం జరిగింది. చాలా వరకు నాకు తెలిసిన వారు కూడా విరాళాలు పంపితే ఆ విరాళాలు సేకరించారు కూడా. ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం నవేంద్ర నిర్మాణం అని చెప్పేసి ఆయన కూడా తిరిగాడు, అక్కడ చేశాడు ఇక్కడ చేశాడు. తర్వాత ఆ విరాళాలు ఏమయ్యాయో కూడా ఎవరికి తెలియదు, స్వచ్ఛందంగా ఇచ్చారు చాలామంది వరకు. ఆయన పర్సనల్గా ఇచ్చారు ఆ విరాళాలు. ఎవరికి ఖర్చు చేశాడు లేదంటే ఆయన ఫ్లైట్లలో తిరగడానికి ఉపయోగించాడా, ఒక ఆంధ్ర మేధావుల సంఘం అని చెప్పేసి ఆయన పెట్టుకొని తిరుగుతూ పోయాడు. తర్వాత ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ ఎక్కడైనా ప్రత్యేక హోదా ఉద్యమం జరుగుతుంటే లేదంటే నిరాహార దీక్షలు చేస్తుంటే ఏ రోజు కూడా ఇతను వెళ్ళి సంఘీభావం కూడా ప్రకటించలేదు. ఏ రోజు కూడా ఢిల్లీలో కూడా ఆమరణ నిరాహార దీక్ష చేశారు ఎంపీగా ఎంపీలందరూ కూడా, ఏ రోజు కూడా మద్దతు ప్రకటించలేదు. అదే అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఎక్కడ ఇది జరిగింది, ధర్మ పోరాట దీక్షలు అని చెప్పేసి. ధర్మ పోరాట దీక్షలు ఎక్కడ జరిగినా సరే ఈయన వెళ్ళి వాళ్ళకి సంఘీభావం చెప్పారు. ఇక్కడే అర్థమవుతుంది అతను ప్రభుత్వ మనిషా ప్రజల మనిషా అని. ఇదొక పాయింట్ చాలా ఆయనకు, ఆయన గట్టిగా మాట్లాడడానికి. ప్రభుత్వం తరపున ధర్మ పోరాట దీక్షలు ప్రజల డబ్బుతో చేశారు, ప్రత్యేక హోదా కోసం ఉద్యమం అని చెప్పేసి. మరి అలాంటప్పుడు అతను ప్రభుత్వం మనిషి అవుతాడు కానీ ప్రజల మనిషి ఎప్పుడు కాడు కదా. ఎప్పటికీ చంద్రబాబు మనిషి ఆయన. ఆయన ఈవెన్ ఎలక్షన్ క్యాండిడేట్స్ ప్రకటించడానికి 2 నెలల ముందు కూడా లోకేష్ గారి ఇంటి ముందే కాళ్ళు అరిగిపోయేలాగా తిరిగాడు ఎమ్మెల్సీ కోసం. తర్వాత అది అశోక్ బాబు గారికి వెళ్ళడం జరిగింది, అశోక్ బాబు గారిని తిట్టడం జరిగింది. ఈయన ఈ రీసెంట్గా ఒక చర్చా వేదికలో కూడా అశోక్ బాబు గారి మీద దుమ్మెత్తిపోసాడు ఆయన. అంటే ఆయన ప్రెస్టేషను అలా వెళ్ళిపోయింది. ఒక ఎమ్మెల్సీ పదవి కోసము చంద్రబాబు గారి ప్రభుత్వంలో చంద్రబాబుకి ఎలాంటి మచ్చ రాకుండా ప్రజలను ఏదైనా ఉద్యమం చేస్తే ఇతను డైవర్ట్ చేసుకుంటూ ఆ ఉద్యమాన్ని నీరుగార్చి చాలా వరకు ఈయన స్వప్రయోజనాలు పొంది ప్రత్యేక విమానాల టూర్లు వెళ్ళి ఈ విధంగా చేసి ప్రజలను నయవంచన గురి చేశాడు. కాబట్టే యువకులైన మేమందరం కూడా కలిసి ఈరోజు బయటకు వచ్చి ఒక స్టాండ్ మీద నిలబడ్డాము. ప్రభుత్వంలో ఎక్కడ తప్పు జరిగినా విమర్శించడానికి, ప్రజల కోసం ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి మాత్రమే మా సంఘం పనిచేస్తుంది, ఎప్పటికీ ఉంటుంది. రైట్, ఇదండి రవీందర్ రెడ్డి గారి మనోగతం. వెల్ దట్ సెల్ఫ్ అండ్ నో కీప్ వాచింగ్ ఐసీ న్యూస్.